సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమర అస్తమించడం అనేది ఎంత వాస్తవమో 2024లో జరిగే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం అంతే వాస్తవమని, ఇది తథ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో బుధవారం ఆయన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏమైనా అరాకొరా మిగిలిపోయిన పనులు ఉంటే వాటి మీద దృష్టి పెట్టి పూర్తి చేస్తామని చెప్పారు. 40 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు, 69 లక్షల రూపాయలతో నిర్మించిన సైడ్ డ్రైన్లకు, 45 లక్షలతో నిర్మించిన రైతు బజార్కు, 40 లక్షలతో నిర్మించిన సచివాలయం భవనానికి ప్రారంభోత్సవం చేసినట్లు చెప్పారు. ఒక్కరోజే 1,98 లక్షల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. రైతులు తాము పండించిన పంటలు దళార్ల బారిన పడకుండా నేరుగా రైతు బజారు ద్వారా అమ్ముకునే అవకాశం లభించిందని తెలిపారు. అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో భాగంగా పొదలకూరుకు విచ్చేసిన మంత్రి కాకానికి ఘనంగా స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో రైతు బజారు సీఈఓ నందకిషోర్ రెడ్డి, పొదలకూరు మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే అని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరలా మీ అందరికి చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పరిపాలన రావడం సత్యం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మరలా చేస్తున్నాను. అందుకని అందరం కలిసి పనిచేద్దాం, మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా వాటి మీద దృష్టి పెడదాం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేద్దాం, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఇద్దాం, ఎక్కడైతే అవసరం ఉందో అభివృద్ధి కార్యక్రమాలని ఈ రోజు ఇంకా ముందుకు తీసుకువెళ్లి ఎక్కడ కూడా ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాంత ప్రజల మనోభావాలు తెలిసినటువంటి వాళ్ళు కాదు, ఈ గ్రామాలకు దారులు తెలిసినటువంటి వాళ్ళు కాదు, ఈ గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తెలిసినటువంటి వాళ్ళు కాదు, ఈ గ్రామ ప్రజలను గుర్తు పెట్టుకునేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి కేవలం ఎన్నికలప్పుడు రావడం, ఓట్లు దండుకోవడం, వెళ్లిపోవడం తప్ప ఏ రోజు అండదండగా నిలిచేటువంటి వాళ్ళు కాదు. ఒకవేళ మీరు నాకు వేసిన ఈ ప్రాంత ప్రజలు వేయకపోయినా నా దగ్గరికి ఏదన్నా కష్టం వస్తే వీడు మనవాడు మన కుటుంబ సభ్యుడు అని చెప్పి భావించుకోవడానికి సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం తప్ప నువ్వు నాకు ఓటు వేయలేదు కాబట్టి నేను నీకు సహాయం చేయను అనేటువంటి మనస్తత్వం నాది అనడం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ అనేక సందర్భాల్లో మీ అందరికి చెప్పాను. మీరు అందరూ ఆదరించి ఆశీర్వదించి శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తే ఏ ఒక్కరు కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడు అనేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా తోబుట్టువు, మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు అని ప్రతి కుటుంబం చెప్పుకునేటువంటి విధంగా కష్టపడి పనిచేస్తానని గౌరవం గుర్తింపు చేసుకొస్తానని చెప్పినటువంటి మాటకు కట్టుబడి అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు ఈ పొదలకూరు మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. సిమెంట్ రోడ్లు 40 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లను ప్రారంభించాం, 69 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సైడ్ డ్రైన్లను ప్రారంభించాం, 45 లక్షలతో పూర్తి చేసుకున్నటువంటి ఈ రైతు బజార్ని ప్రారంభించాం, సచివాలయాన్ని 40 లక్షల రూపాయలతో నిర్మించి ప్రారంభించడం జరిగింది. మొత్తం ఈ ఒక్కరోజే 1,98 లక్షల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులకు ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే చాలా సందర్భాలలో చాలా మంది శిలాఫలకాలు వేయడం, శంకుస్థాపన చేయడం, ఆ శిలాఫలకాలను మనల్ని వెక్కిరించేటువంటి విధంగా ఉండడం తప్ప అభివృద్ధి అనేటువంటిది కనిపించలేదు. ఈరోజు శిలాఫలకాలు అనేటువంటివి శంకుస్థాపనలకు కాకుండా మొట్టమొదటిసారిగా శిలాఫలకాలంటే ప్రారంభోత్సవం చేసి శిలాఫలకం వేయాలనేటువంటి విధానాన్ని ఈరోజు మనం గర్వంగా తీసుకురాగలిగామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రైతు బజారు నిర్మించుకున్నాం. దానికి సంబంధించి దాదాపుగా 18 షాపులు ఈరోజు ఇక్కడ ఉంటాయి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి అన్ని అవసరాలు తీర్చే విధంగా ఈరోజు మనం రైతు బజార్ని నిర్మించుకోగలిగాం. దానివల్ల ఎవరైనా సరే చుట్టుపక్కల నిన్న కండలేని ఎడమకాల దగ్గరికి పోతే అనేక మంది బేర చెట్లు సాగు చేసుకునేటువంటి వాళ్ళు, నిమ్మకాయలు సాగు చేసుకునేటువంటి వాళ్ళు, మామిడికాయలు సాగు చేసుకునేటువంటి వాళ్ళు, పులుసు మామిడికాయలు సాగు చేసుకునేటువంటి వాళ్ళు, దొండకాయలు సాగు చేసుకునేటువంటి వాళ్ళు, కూరగాయలకు సంబంధించి ఇతరత్ర సాగు చేసుకునేటువంటి వాళ్ళు దళారుల బారిన పడి మోసపోకుండా, దళారులతో జోక్యం లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మీరు పండించినటువంటి పంటని ఈరోజు రైతు బజారు ద్వారా అమ్ముకునేటువంటి వెసులుబాటు కలిగింది. పొదలకూరు మండల కేంద్రం దాదాపుగా మున్సిపాలిటీ చేసుకోవాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి అతిపెద్ద పంచాయతీలో ఈ జిల్లాలో పొదలకూరు మేజర్ గ్రామ పంచాయతీ. దానికి సంబంధించి ఈరోజు రైతు బజార్ అవసరం ఉందని చెప్పి భావించి ఈరోజు మనం ఈ 65 లక్షల రూపాయలతో ఈ రైతు బజార్ని నిర్మించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను.
రైతు బజార్ల వల్ల జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజి లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సిసి రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నూడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నూడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ